చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదని పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు. బాబే ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక, హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి. హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటున్నాడు? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరేగా భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోబుల్ పెడతాను వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అందరికి ఒక చోట ఇప్పించండి సార్, కలిసి మనం తీసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. పిఎఫ్ కూడా సార్? యా, నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారు తీసుకుంటాను. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థాంక్స్. మీ నలుగురు కలిసి 1,00,000 రూపాయలు ఇవ్వడం చాలు. నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకే నీకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి? వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా, నువ్వు లేని పోని పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కనాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా, నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తారు. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నా కెనటి కొండ అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. ఇవ్వండి భగవాన్ జీ. మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం గానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3,00,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గోల్సివరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ప్లీజ్ భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 గల మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపలండి. పదా సార్. వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే, నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్. మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి?
ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారిది హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. నీ భగవాన్ గారు ఒక 420. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్ లో ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది కోపర్గన్ గురుజీ. ఇక 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెల్ నెంబర్ కదా, ఇక 4.